वेलकम टू अवर चैनल नीनु मी जर्नलिस्ट विजय रेड्डी मंतो उन्नारु स्पेशल गेस्ट एंड ग्रेट पर्सन लोकसत्ता फाउंडर जयप्रकाश नारायण गारु सर नमस्ते सर नमस्ते विजय सो मी नुंची रेंडु विषयालु अयिते नाकु स्पष्टत ई रोज अव्वाले सर एंदुकंटे ओकटि वच्चेसि इप्पुडु उक्रेन अंड रष्या असलु इदोक एंटि पुतिन वेनक्कि तीसुकुंटुन्नानु अने माटलु అంటే నాటోలో మీరు సభ్యత్వం కనుక తీసుకోకపోతే నేను వెనక్కి తీసుకుంటున్నాను చర్చలు చేద్దాం అంటున్నాను కానీ ఇదంతా కూడా ఒక మళ్ళీ దీని వెనక కుట్ర దాగుంది అంటున్నారు ఫిబ్రవరి 24న ప్రారంభమైంది యుద్ధం అవును అక్కడ ఒక మూడు రోజులు ఇవాళ 31 ఇవాళ వదిలి వదిలేసినా కూడా అక్కడ ఐదు రోజులు ఇక్కడ 31 అంటే 36 రోజులు ఐదు వారాలు దాటింది ఇంతవరకు అంత పెద్ద దేశం అంత బలమైన దేశం అయినా కూడా యుక్రెయిన్ ప్రజల ప్రతిఘటనని తట్టుకోలేకపోతుంది ఎందుకంటే దేశమంతా కలిసి వచ్చింది అంత అనువాదాలు ఉన్నాయి కదా ఉన్నప్పటికీ కూడా చిన్న దేశమే బానే పోరాడింది ఎందుకు వీళ్ళు దాని సక్సెస్ కాలేకపోయింది అనుకోవచ్చు రష్యా యుక్రెయిన్ ఏమో నా దేశము వాడు ఆక్రమిస్తున్నాడు అని చెప్పి దేశభక్తితో ప్రజలంతా ఉప్పొంగారు సాధారణ ప్రజలంతా కూడా ప్రాణముడ్డైనా సరే నా దేశాన్ని కాపాడుకుంటామని కదిలారు అక్కడ సైన్యం గాని ప్రభుత్వం గాని అధికారులు గాని మరి సమాజం గాని ఇది మనది ఒక అద్భుతమైన దేశభక్తి భావంతో పోరాడుతున్నారు అలాగే పాశ్చాత్య ప్రపంచం అంతా కూడా మొట్టమొదటిసారిగా గత 30 ఏళ్లలో పూర్తిగా ఏకమైంది ప్రజాస్వామ్య దేశాలను కూడా పూర్తిగా సహాయసహకారాలు ఇస్తున్నారు యుద్ధంలో పాలు పంచుకోవట్లేదు కానీ సహాయం ఇస్తున్నారు రష్యాలో సైనికులకు అబద్ధం చెప్పి మీరు అక్కడికి పోతే వాళ్ళంతా పోరహారాలతో మీకు స్వాగతం పలుకుతారు మీరు వాళ్ళందరూ మీకోసం అంటే మనం బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడులాగా మనం బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు నిజంగా ప్రజలు స్వాగతం పలికారు భారత సైనికుల్ని అందుకనే 14 రోజులు అలవగ్గా దేశంలో మనం ఆక్రమించుకుని విముక్తి చేయగలిగాం వీళ్ళకి ఆ సైనికులకు అబద్ధం చెప్పి రష్యా ప్రజలకు అబద్ధాలు ఇప్పటికి కూడా చెప్తూ వాళ్ళందరూ మన కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు స్వాగత సత్కారం ఉంటాయని చెప్పి అబద్ధాలు చెప్పారు ఏం లేదు కాబట్టి యుద్ధం చేసే వాళ్ళకి ఎందుకు చేస్తున్నామో తెలియదు ఆ యుద్ధం మంచిది ధర్మం అన్న భావం లేదు ఎదుర్కొనే వాళ్ళకి ప్రాణం వడ్డి పోరాడుతున్నారు మన స్వేచ్ఛ కోసం మన దేశం కోసం మన ఉనికి కోసం పోరాడుతున్నామని కాబట్టి రష్యా ఓటమి చెందినట్టు లెక్క కాకపోతే అంటే చాలా బలమైన దేశం కాబట్టి ఓటమి అంటే రష్యాను ఎవరు ఆక్రమించుకోలేరు కానీ ఖచ్చితంగా ఈ యుద్ధంలో పరాభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏదో గెలిచినట్టు నటించాలి తన ప్రజలకి మేము గెలిచామని చెప్పుకోవాలి బుకాయించాలి అందుకని గౌరవప్రదంగా ఎట్లా తప్పుకోవాలని ప్రయత్నం జరుగుతున్నట్టుంది మంచిది సంతోషం కనీసం ఇంత విధ్వంసం జరిగిన తర్వాత సరే యుక్రెయిన్ చాలా భయంకర విధ్వంసం జరిగింది ఇంత విధ్వంసం జరిగిన తర్వాత సరే మరి శాంతి రావాలి ఏదో రకంగా అక్కడ ప్రజల్ని కాపాడాలంటే శాంతి రావాలి మరి యుక్రెయిన్ భవిష్యత్తుకు ఒక ఢోకా ఉండాలి రేపొద్దున మళ్ళీ ఇలాంటి దాడులు ఉండవన్న నమ్మకం కలగాలి మరి ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది ఆర్థికంగా మహానగరాలన్నీ కూడా నేలమట్టం అయిపోయినాయి సుందర నగరము ఇదంతా కూడా మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఎన్ని ఏళ్ళు పట్టొచ్చు సార్ 25 ఏళ్ళు పడుతుంది ఇదేమి మూడు నాలుగు నాలుగేళ్ళు జరగదు 20-25 ఇయర్స్ ఎందుకంటే ఒకటి ముఖ్యంగా కొన్ని పట్టణాల్లో అన్ని చోట్ల కాకపోయినా మరియపోల్ అని చెప్పని పోర్ట్ దగ్గర ఉన్నది ఒడిస్సా ఉన్నది ఖార్కివ్ అని చెప్పని రెండో పెద్ద నగరం ఉన్నది వాళ్ళ తూర్పు రష్యా సరిహద్దులో ఈ నగరాలన్నీ కూడా చాలా మేరకు నేలమట్టం అయిపోయినాయి కాబట్టి అది మళ్ళీ పూర్వవైభవం రావాలంటే బహుశా రెండు మూడు దశాబ్దాలు పడతాయి ఇప్పటికే 40 లక్షల మంది దేశం విడిచి వెళ్ళిపోయారు 1 కోటి మందికి పైగా ఆ దేశంలోనే ఉన్న ఊరు ఉన్న ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది తప్పకుండా అని చెప్పని మరి దేశ జనాభా మొత్తం 4 కోట్ల 20 లక్షలు దానిలో 25% మంది నిర్వాసితులయ్యారు దేశంలో కాబట్టి ఆ దేశానికి జరిగినటువంటి ఉపద్రవం చాలా భయంకరమైనది నిజంగా ఏ రకంగానే మనం దాన్ని క్షమించకూడదు కానీ మరి ఏదో రకంగా శాంతి కావాలి కాబట్టి అగ్రరాజ్యం పోరాడుతున్నప్పుడు మరి దానికి ఒక ప్రయత్నం జరగాలి జరుగుతున్నది విజయం ఫలితం వస్తుందని ఆశిద్దాం మనం వస్తుందంటారు సార్ ఫలితం మళ్ళీ ఏదన్నా దాని వెనక ఇంకేమన్నా కుట్ర కోణాలు ఏమైనా దాగి ఉండే అవకాశాలు ఏమన్నా సంతోషకరమైన శాంతి ఉండదు కానీ రాజీ పడడం తప్పదు అనివార్యం లేకపోతే యుక్రెయిన్ మొత్తం నేలమట్టం అవుతుంది రష్యా సైనికులు చాలామంది చనిపోవచ్చు కానీ ఆ దేశం మొత్తం నేలమట్టం అయ్యి అక్కడ ప్రజలు మరి మరింత మంది నిరాశ్రులయ్యి మరింత వేల మంది చనిపోయి అది ఉపయోగం లేదు కదా ఇప్పటికే మనం వినకూడనటువంటి భయంకరమైన వార్తలు కొన్ని వస్తున్నాయి కొన్ని పట్టణాల్లో మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు రష్యన్ సైనికులు అని చెప్పని ఇలాంటివి జరిగి కొన్ని వేల మందికో లక్షల మందికో ప్రాణాపాయమో లేకపోతే ఇలాంటి అవమానమో జరిగితే అది ఉపయోగం కాబట్టి ఏదో రకంగా గౌరవప్రదమైన శాంతి అవసరం అక్కడ